సూర్యాపేట జిల్లా కోదాడలో నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అన్ని విద్యాలయాల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోదాడలోని బృందావన్ ప్లే స్కూల్, చానిక్యా ప్లే స్కూల్ మరియు పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల మరియు ఇతర వేషధారణలో అందరినీ అలరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చాటి చెప్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పలువురు పట్టణ ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, నమస్తే అండి, ఐమ్ వర్కింగ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బృందావన్ స్కూల్. సిన్స్ 13 ఇయర్స్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నవంబర్ 14. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దిస్ నవంబర్ 14 వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫ్యాన్సీ డ్రెస్ ఆర్ ఫ్యాషన్ షో టు ద చిల్డ్రన్. ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరూ ఇలా చక్కగా అన్ని గెటప్స్లో రెడీ అయ్యి వచ్చి చక్కగా వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని నిరూపించుకుంటున్నారు. 13 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా మేము ముందుకు నడుస్తూ ఉన్నాము. తల్లిదండ్రుల సహకారంతో పాటు మా మేనేజ్మెంట్, మా కరెస్పాండెంట్ మేడం శ్రీ నళిని రంగనాథ్ గారి యాటిట్యూడ్ కూడా ఇదే వేళ ఉండటంతో మేమందరం వాళ్ళ సహకారంతో ఇంత చక్కగా ఈ సెలబ్రేషన్స్ అన్నీ మేము చేసుకోగలుగుతున్నాము. పిల్లలంతా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. నాట్ ఓన్లీ నవంబర్ 14 అండి, మనము అన్ని ట్రెడిషనల్ ఫెస్టివల్స్, నెక్స్ట్ నేషనల్ ఫెస్టివల్స్, అన్ని ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సంక్రాంతికి బొమ్మల కొలువులు అలాంటివి పెడతాము. దివాళీ సెలబ్రేషన్లో వాళ్ళు ఎలా ఉండాలి, వై వీఆర్ సెలబ్రేటింగ్ సో అండ్ సో ఫెస్టివల్ అనేది ప్రతి బేబీకి కూడా మంచి అవగాహన ఉంటుంది మా స్కూల్లో. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ హు ఆర్ కోఆపరేటింగ్ విత్ అస్. అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ అండ్ అవర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని, ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణలో రావడానికి ప్రోత్సహించి తద్వారా మన దేశ చరిత్రను అలాగే ప్రముఖుల జీవితాలను పిల్లలకు పరిచయం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ పిల్లలు ఈ రీతిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.